गुड ईवनिंग वेलकम टू सूपर प्राइम टाइम नेनु एसएस लक्ष्मी इक इवाल्टी मन टॉपिक गुर्रंपोडु गिरिजनुल आंदोलन कवरेज की वेल्लिन अप्पटि राज न्यूस प्रतिनिधि अयिन रघुनी इवाल पोलीसुलु अरेस्ट चेशारु असलु अक्कड एं जरिगिंदि एंदुकु अरेस्ट चेशारु ముందుగా ఒకసారి నేను ప్యానెల్ ఇంట్రడ్యూస్ చేస్తాను ఆ తర్వాత అసలు అప్పుడు ఏం జరిగింది ఏంటి ఒకసారి మీకు ఆ కథ కమిషన్ అంతా వివరించిన తర్వాత డిబేట్ లోకి వెళ్దాం ప్రస్తుతం నాతో పాటు డిబేట్ లో జాయిన్ అవుతున్నారు ప్రొఫెసర్ కోదండరామ్ గారు తెలంగాణ జనసమితి అధ్యక్షులు నమస్తే అండి కోదండరామ్ గారు నమస్కారం అలాగే బొబ్బా భాగ్యారెడ్డి గారు సూర్యాపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు నమస్తే అండి భాగ్యారెడ్డి గారు రైట్ అలాగే జర్నలిస్ట్ సంఘాలు హైకోర్టు అడ్వకేట్ కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు ముందుగా అసలు అక్కడ ఏం జరిగింది అనేది కోదండరామ్ సార్ మీకు ఒకసారి ముందుగా చెప్పబోతున్నాను మీకు కూడా తెలిసే ఉంటుంది మీరు కూడా అందులో ఒక రకంగా ప్రత్యక్ష సాక్షులు ఆ వివరాలు ఒకసారి ప్రజలకు వివరిద్దాం నాగార్జున సాగర్ ముంపు బాధితులు ఎవరైతే ఉంటారో ఆ గిరిజనులకు 1986లో అంటే ఆ బాధితులు గిరిజనులు అందరికీ 1986లో అప్పటి ప్రభుత్వం మఠంపల్లి మండలం పెదవీడు రెవెన్యూ పరిధిలో 1876 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది అందులో 540 సర్వే నెంబర్ ఇదే పెద్ద ఇష్యూ అవుతున్న సర్వే నెంబర్ ఇందులో 1 నుంచి 209 బై నెంబర్ల కింద 328 మందికి అప్పట్లో డీ ఫామ్ పట్టాలు ఇష్యూ చేశారు కృష్ణా తీరం దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో అప్పట్లో ఏ గిరిజనులు కానీ అక్కడ ఉన్న బాధితులు ఎవరైతే ఉన్నారో ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కింద ఇచ్చారు వీళ్ళందరికీ వీళ్ళంతా అంటే నాగార్జున సాగర్ ద్వారా నీళ్లు వెళితే ఇటు తెలంగాణ ఆంధ్ర అంతా సస్యశ్యామలం అవుతుందని త్యాగం చేసిన రైతులు వీళ్ళంతా వీళ్ళకి అప్పుడు అదంతా అటవీ ప్రాంతం కావడంతో దాన్ని ఏం చేసుకోలేక ఎక్కడో అక్కడ బతుకు జీవనం సాగిస్తూ వచ్చారు ఆ తర్వాత ఆ గిరిజనులు రాకపోవడం పక్కనే ఫారెస్ట్ గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఉండడంతో వందలాది ఎకరాలు నిదానంగా కబ్జాకు గురవుతూ వచ్చాయి క్రమంగా 540 సర్వే నెంబర్ ఏదైతే ఉందో 540 సర్వే నెంబర్లో ఉన్న భూముల కంటే కూడా రెట్టింపు భూములకు అక్కడ పట్టాలు పుట్టుకొచ్చిన పరిస్థితి ఉంది ఇక ఉన్న భూమి కూడా పోతుందేమో అనుకున్నారు అప్పటికే కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా వచ్చాయి 2001 తర్వాత ఒక్కొక్కరుగా రైతులు అక్కడికి రావడం జరిగింది ఆ వచ్చిన వాళ్ళు చూస్తే ఇక్కడ అక్రమార్కులు మొత్తం చక్రం తిప్పేసి తమ పేరుతో ఉన్న వాటిని అన్నింటినీ కూడా వీళ్ళు మ్యూటేషన్లు చేసుకోవడం 2012 తర్వాత కూడా పెద్ద ఎత్తున మ్యూటేషన్స్ జరగడంతో రెవెన్యూ ఆఫీసర్లపై అక్కడ తీవ్ర ఆరోపణలు వచ్చాయి దానికి మరి కలెక్టర్ కూడా స్పందించారు మ్యూటేషన్ జరిగిన మాట వాస్తవమే అని కలెక్టర్ కూడా అప్పుడు ఒప్పుకోవడం జరిగింది ఈ క్రమంలో బాధితులు గత ఏడాది జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని ఆశ్రయించారు అక్కడ కలెక్టర్ కూడా ఒప్పుకున్నారు మొత్తానికి అక్కడి నుంచి తీగలాగితే డొంక కదిలింది అది ఎక్కడి వరకు చేరింది అంటే కోదండరామ్ సార్ ఇప్పుడు నాతో పాటు లైన్ లో ఉన్నారు ఆయన దగ్గరికి ఆయన వరకు కూడా ఈ సమస్య రావడం జరిగింది అది రాజ్ న్యూస్ కి కూడా తెలిసింది రాజ్ న్యూస్ ని కూడా ఆశ్రయించారు గిరిజనులందరూ వచ్చి మాకు న్యాయం చేయండి మా తరపున మాట్లాడడానికి ఎవరూ లేరు రండి అంటే దాన్ని మేము ఫోకస్ చేయడం జరిగింది ఆ ఫోకస్ చేసే క్రమంలోనే తీగలాగితే ఒక్కొక్క డొంక కదిలింది వివాదాస్పదంగా మారిన సర్వే నెంబర్ 540 భూముల్లోకి సంబంధించిన ఒక్కొక్క నిజాలు బయటకు వచ్చాయి అక్కడున్న ఎమ్మెల్యే సైదిరెడ్డి అనుయాయులు ఏ రేంజ్ లో అక్కడ అక్రమాలకు పాల్పడ్డారనేది బయటకు వచ్చింది అయితే ఈ సర్వే నెంబర్ 540లో అక్రమాలు జరిగాయని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు గతంలో ఒప్పుకోవడం జరిగింది ఆ తర్వాత ఎమ్మెల్యేలుగా టీఆర్ఎస్ నాయకులు ఉన్న తర్వాత దాన్ని బయటకు తీసుకొచ్చి పేదలకు ఏమైనా న్యాయం చేస్తారేమో గిరిజనుల అండని నిలబడతారేమో అనుకున్నారు నిలబడకపోగా స్థానిక ఎమ్మెల్యేలు కూడా తమ చేతివాటం చూపించుకొని తామెందుకు చేసుకోకూడదు అనుకున్నారేమో వాళ్ళ అనుయాయులందరూ కూడా అందులోకి రంగంలోకి దిగడం జరిగింది అక్కడికి దిగితే సరిపోయేది దిగకుండా రైతులు ఎవరైనా లోపలికి వస్తే కొట్టడానికి బీహార్ నుంచి కూడా ముఠాన్ని తెచ్చుకొని అక్కడ పెద్ద పెద్ద కర్రలతో చుట్టుపక్కల పహార కాపిస్తున్న దృశ్యాలన్నీ కూడా రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా అక్కడ చూపించడం జరిగింది ఇది ఈ పరిస్థితులన్నీ చూపించిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన పెట్టుకున్నారు గిరిజనుల సపోర్ట్ గా అసలు అక్కడ ఏం జరుగుతుందో ఆ నిజానిజాలు బయటకు తీద్దామని బండి సంజయ్ అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ విషయాన్ని కవర్ చేయడానికి రాజ్ న్యూస్ ఒక టీంను పంపించడం జరిగింది ఆ టీంలో ప్రతినిధిగా ఆ గుర్రంపోడు గ్రామానికి రఘుని పంపించింది రాజ్ న్యూస్ ఇదే ఇక్కడ రాజ్ న్యూస్ చేసిన తప్పు అంటే ఏదైనా సమస్య ఉంది అంటే ఆ సమస్య గ్రౌండ్లోకి ఏ రిపోర్టర్ వెళితే ఆ రిపోర్టర్ మీద కేసులు పెట్టడానికి రెడీ అవుతున్నారు అదే పనిగట్టుకొని ఉన్నారు అని తెలియక ప్రజల పక్షాన గిరిజనుల పక్షాన నిలబడుతున్నాం కదా అని అప్పుడు రాజ్ న్యూస్ టీం తరపున రఘు అక్కడికి వెళ్ళడం జరిగింది ఇక అక్కడి నుంచి మొదలు పెడితే బండి సంజయ్ అక్కడికి వెళ్ళడం ఈలోపుగానే ఆ గిరిజనులు అందరూ అక్కడ బండి సంజయ్ రాక కోసం ఎదురు చూస్తూ ఉండడం అదే క్రమంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి అనుయాయులందరూ రాళ్ళు పట్టుకొని వస్తున్నారు వాళ్ళంతా ఈ టీంలోకి వచ్చేస్తున్నారు అని ఎక్కడైతే తెలిసిందో దాంతో భయాందోళన చెందిన గిరిజనులు కాస్త అల్లకల్లోలను సృష్టించడం జరిగింది ఈ రాళ్ల దాడి అనేది అక్కడ జరిగింది ఆ రాళ్ల దాడి మేము చేయలేదని గిరిజనులు అంటున్నారు ఎవరో కొత్త వాళ్ళు వచ్చేసారంటున్నారు దానికి నిదర్శనం అక్కడున్న గిరిజనులకే గాయాలవడం
పోలీసుల మీద రాళ్ళదాడి చేశారు అని అక్కడ ఉన్న పోలీసులందరూ కూడా వాళ్ళ కర్రలు తీసుకొని గిరిజనుల బిడ్డలు అని కూడా చూడకుండా వాళ్ళ బాధను కూడా ఆలోచించకుండా అక్కడ ఒక రేకుల షెడ్ కూల్చేశారు అని ఆ రేకుల షెడ్ ఎవరిది ఆ రేకుల షెడ్ కి ఇంతమంది పోలీసులు ఎందుకు పహారా కాశారు అని కూడా అక్కడ మేము ప్రశ్నించడం జరిగింది ఆ రేకుల షెడ్ కూల్చారు అని ఏకంగా గిరిజనులందరిని కూడా 20 మంది వరకు కూడా వాళ్ళని అరెస్ట్ చేసి అడ్డదిడ్డంగా అసలు వాళ్ళ ప్రాణాలు పోతాయి అని కూడా చూడకుండా పోలీసులు కొట్టిన దృశ్యాలు ఇవన్నీ కూడా గుర్రంపోటు తండాకి సంబంధించి మీ అందరికీ దాదాపుగా ఫిబ్రవరిలో జరిగిన ఈ ఇష్యూ అందరికీ తెలంగాణ యావత్ సమాజానికి కూడా గుర్రంపోడు ఘటన అనేది ఇంకా మనసులోనే ఉండుంటుంది ఒకసారి ఆ విషయాలు మీ ముందు తీసుకొచ్చాను ఇందులో భాగంగా అక్కడికి వెళ్ళిన బీజేపీ శ్రేణులే రెచ్చగొట్టారు అంటూ దాదాపుగా 22 23 మంది మీద కేసులు పెట్టడం జరిగింది ఏకంగా ఐపీసీ సెక్షన్ 143 144 147 148 332 333 ఆర్ఎన్డబ్ల్యూ 149 అలాగే అమెండ్మెంట్ యాక్ట్ క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 1932 సెక్షన్ ఏ 71A ఈ కేసులన్నీ కూడా నమోదు చేశారు అందులో రాజ్ న్యూస్ కి తరపున వెళ్ళిన రఘు మీద A19 గా కూడా ఇవన్నీ కేసులు పెట్టడం జరిగింది ఇవన్నీ ఇలా ఉంది గిరిజనులు బయటికి వచ్చారు అదే జిల్లా అధ్యక్షుడైన సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిని అరెస్ట్ చేశారు బొబ్బా భాగ్యరెడ్డిని అరెస్ట్ చేశారు ఇలాంటి అరెస్టుల పర్వం సాగుతూనే ఉంది ఈ బెదిరింపుల పర్వం కూడా సాగుతూనే ఉంది రఘు ఫోన్స్ కి బెదిరింపులు వస్తూ ఉన్నాయి ఈ క్రమంలోనే కరోనా వచ్చింది చల్లబడిపోయింది 3 నెలలు అయింది ఏదైనా గిరిజనులకు సంబంధించి ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారేమో ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేస్తుందేమో అందుకే ఆలోచిస్తున్నారేమో అనుకున్నాం కానీ ఇలాంటి సమయంలో ఒక జర్నలిస్ట్ మీద కరోనా సమయంలో దాడి చేసి మఫ్టీలో వచ్చిన పోలీసులు అరెస్ట్ చేస్తున్నామా లేదో కూడా అప్పటికప్పుడే చెప్పకుండా వాహనం ఎక్కించుకొని ఎక్కడ తీసుకెళ్లారో కూడా తెలియకుండా ఈ రోజు అరెస్టు జరగడం నిజంగా అంటే జర్నలిస్టులు మాట్లాడకూడదు జర్నలిస్టులు ప్రశ్నించకూడదు తెలంగాణలో ప్రశ్నిస్తే కేసులు అవుతాయి ఎక్కడికైనా తీసుకెళ్తారు బెదిరింపులు చేస్తారు ఎందుకంటే ఇది ఏ రాజ్యం ఇదే రాజ్యాంగం ఇదే ప్రశ్నించుతా డిబేట్లో సార్ కోదండరామ్ గారు ఇప్పటి వరకు నేను చెప్పింది ఒక్కసారి అంటే తెలంగాణ యావత్ సమాజానికి జరిగిన కథ వివరించడానికే ఆ గిరిజనుల బాధ ఏంటో ఆ రోజు మీకు కూడా తెలుసు అసలు ఇందులో రాజ్ న్యూస్ ఏం చేసిందని రాజ్ న్యూస్ జర్నలిస్ట్ ని రోజు అరెస్ట్ చేయాల్సి వచ్చిందంటారు ఇందులో వాస్తవానికి రాజ్ న్యూస్ కు సంబంధం లేదు మీ మీడియా మీ ప్రతినిధికి సంబంధం లేదు ఎక్కడైనా ఎవరైనా ఏదైనా సంఘటన విషయం చెప్పుకుంటే అది కవరేజ్ చేయవలసిన అంశం అనిపిస్తే ఛానళ్ళు లేకపోతే పత్రికలు తమ ప్రతినిధులను పంపి ఆ ఘటనను కవరేజ్ చేస్తుంటాయి మఠంపల్లికి సంబంధించిన భూ వివాదాలు కూడా అంతే వాళ్ళు వచ్చి ప్రత్యేకంగా చెప్పుకున్నారు ఇక్కడ మా సమస్యను చూడండి పట్టించుకోండి మీరు కొంత దీన్ని వెలుగులోకి తీసుకొస్తే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పుకుంటే మొత్తం అక్కడ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు పత్రాలు అన్ని చూసిన తర్వాత రాజ్ న్యూస్ ప్రతినిధి మరి రఘు ఆ వెళ్ళటానికి నిర్ణయించుకున్నాడు ఆ రోజు నేను కూడా వెళ్ళిన వాస్తవానికి ఆ మొత్తం ఆయన చేసిన పని ఏంటంటే కెమెరా పెట్టుకొని అక్కడ రైతులందరినీ ఇంటర్వ్యూ చేసిండు మీ భూమి ఏంది మీ భూమి ఏమైంది మీకు ఎట్లా వచ్చింది ఇవే ఆయన అడిగిన ప్రశ్నలు ఆ భూమిలో ఏముండే ఎవరు కూలగొట్టిండ్రు మిమ్మల్ని ఇక్కడ నుంచి ఖాళీ చేయించింది ఎవరు ఇప్పుడు ఈ భూమిని అనుభవిస్తున్నది ఎవరు అని ప్రశ్నలు వేస్తే వాళ్ళు చాలా సమాచారం చెప్పిండ్రు కొంతమంది అయితే మన అడగకపోతే అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చి ఈ ప్రశ్నలన్నింటికి వాళ్ళు కూడా సమాధానం చెప్పిండ్రు దాదాపు ఒక 2 గంటల పాటు ప్రతి అంగుళం భూమిని చూయించి అక్కడ వాస్తవాలన్నీ వివరించిన తర్వాత ఆ రోజు రఘు గారు దానికి సంబంధించిన రిపోర్టును ఫైల్ చేసిండ్రు ఇక అది మీ ఛానల్లో విస్తృతంగా ప్రచారమైన సంగతి దానికి బాగా గుర్తింపు వచ్చిన సంగతి కూడా నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఒక మంచి కథనం ప్రచారం చేసిన పేరు అయితే రాజ్ న్యూస్ కు దాన్ని తయారు చేసినటువంటి రఘుకు దక్కిందని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి ఆ తర్వాత ఏమైందంటే ఈ విషయం పైన అందరూ స్పందించటం మొదలు పెట్టారు కలెక్టర్ గారు కూడా చివరాఖరికి ఇట్లా ఒక మేము మళ్ళీ అడిగినాం అందరం కూడా కలెక్టర్ను నేను మేము చీఫ్ సెక్రటరీని డీజీపీని అడిగిన ప్రశ్న ఏంటంటే ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఎవరికి వారు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని న్యాయం తాము న్యాయం అనుకున్న దాన్నైనా సాధించుకోవటానికి ప్రయత్నం చేయటం అంగీకారం అయిద్దా మీరు దాన్ని సమ్మతిస్తున్నారా అట్లా అయ్యేది ఉంటే మీరు చెప్పండి మేము కూడా చట్టం మా పద్ధతుల్లో మేము అమలు చేసుకుంటాం అని చెప్పి ఒక ఉత్తరం రాసిన ఆ తర్వాత కలెక్టర్ జోక్యం చేసుకొని ఇది పద్ధతి కాదు ఇట్లా చేయకూడదు అని ఆ సైన్యాల మీద కొంత నియంత్రణ విధించి
రైతులు కొంత రక్షణ కల్పిస్తే వాళ్ళు కొంతలో కొంత తమ భూమి అనుభవించగలిగారు. తర్వాత మళ్ళీ బీజేపీ వారు ఒక మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టిన వివరాలు వాళ్ళ పార్టీ ప్రతినిధి ఉన్నారు కాబట్టి వారు చెప్తారు. ఆ సందర్భంగా కవరేజ్ కోసం మీరు వెళ్ళిండ్రు, మీ ఛానల్ వాళ్ళు వెళ్ళిండ్రు, మీ ప్రతినిధిగా అక్కడ విషయం అంటే ఏకంగా ముఖ్యమంత్రి కూడా శాసనసభలో సాక్షిగా ఒప్పుకొని ఆ తర్వాత కలెక్టర్ కూడా ఒప్పుకున్న విషయాన్నే మేము మాట్లాడాము. అదే విషయాన్ని కాకపోతే వాళ్ళ బాధని చూపించాము. ఇందులో ఇంత కక్షగట్టి చేయడం ఏంటి అనేది అర్థం కావడం లేదు. ఇప్పుడు ఇక్కడ చాలా కీలకమైన విషయం ఏంటంటే మీరు కొన్ని చూడండి. ఇప్పుడు ఈటల రాజేందర్ మీద వాళ్ళే పిలిపించుకొని కంప్లైంట్ రాసి ఎంక్వైరీ ఆర్డర్ చేశారు. ఇక్కడ ఏంటంటే కనీసం ఇట్లా అసైన్మెంట్ భూములు కలిగినటువంటి రైతుల సమస్యను ఒక జర్నలిస్ట్ గా రాజ్ న్యూస్ వారు తమ బాధ్యతను నిర్వర్తిస్తూ తమ ప్రతినిధిని పంపి అక్కడ వివరాలు సేకరించి వాటికి కవరేజ్ ఇచ్చింది. గవర్నమెంట్ వచ్చిన సమాచారం ఆధారంగా చర్యలు తీసుకోవచ్చు. ఇక్కడ కూడా రైతులను పిలిచి మీ బాధ ఏందని అడిగి వాళ్లకు చర్య తీసుకోవచ్చు. చాలా సూటి విషయం అండి. అసైన్మెంట్ భూమి ఎవరు కొనటానికి అమ్మటానికి వీల్లేదు, క్రయ విక్రయాలు అనుమతించమనేది ఇప్పుడు అందరికీ అర్థమైంది. మరి అక్కడ ఉన్న భూమి కూడా అసైన్డ్ భూమి, ఆ ఎజైన్ భూమి క్రయ విక్రయాలు ఎట్లా జరుగుతున్నాయి అనే ప్రశ్న అడగాలి కదా, ఎవరు అడగలేదు. జరిగిన విచిత్రం ఏంటంటే మీకు ఇది ఒకటి చెప్పాలి ఈ సందర్భంగా, ఒక వ్యక్తి నాకు ఇక్కడ 200 ఎకరాలు ఉన్నది, దాన్ని సర్వే చేసి హద్దులు చూపించమంటే గవర్నమెంట్ చూపించట్లేదు అని లోకల్ గా జిల్లా కోర్టులో కేసు వేసింది. కేసు వేస్తే జిల్లా కోర్టు ఏమన్నదంటే మరి ఆయన భూమి సర్వే చేయండి, హద్దులు చూపించండి అన్న. ఈ సర్వే చేయమని హద్దులు చూపించమనేటప్పుడు వాళ్ళు అడగలేదు, మరి మేము ఎట్లా సర్వే చేస్తాం, ఇది డిజైన్ భూమి కదా అని కోర్టులో వాళ్ళు కేసు వేయలేదు. వాళ్ళు ఏం చేసిండ్రు, సర్వే కోసం పోదామని ప్రయత్నాలు జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి గిరిజనులు హైకోర్టుకు వెళ్ళిండ్రు. హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టు వాళ్ళు నిర్ఘాంత వాళ్ళు ఈ విషయం చూసి ఇది ఈ ఎజైండ్ భూమి కదా, ఆయన అమ్మటం ఏంది, నువ్వు కొనటం ఏంది, దాన్ని సర్వే చేయటం ఏంది, అసలు ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని ఇల్లీగల్ అని కొట్టిపారేసి. ఇవాళ ట్రాన్సాక్షన్స్ అన్ని ఇల్లీగల్ అంటే ఆ భూమి పైన నాకు హక్కు ఉంది, ఇది నేను కొన్నాను అని చెప్తున్నవన్నీ కూడా తప్పుడు లెక్కలే, అవన్నీ చెల్లవు, ఆ మొత్తం డాక్యుమెంట్లు రద్దయిపోతాయి అని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చినాక ఇంకెక్కడుంటాయండి. కానీ వాళ్ళు అక్కడ సైన్యాన్ని పెట్టి దాడులు చేయించి బలవంతంగా ఖాళీ చేయించి వాళ్ళ పంపులు ఇంకా ఇప్పుడు ఎవరు గిరిజనుల తరపున మాట్లాడడానికి లేరు, రారు కాబట్టి రారు. ఈ కరోనా సమయం ఉంది, ఆక్రమించుకున్న వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు. ఈ కేసు ఏమైంది, ఇంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత గిరిజన బిడ్డల్ని అంత దారుణంగా కొట్టిన తర్వాత ప్రభుత్వం అటువైపు ఆలోచించాల్సింది, ఇటువైపు ఆలోచించిందే ఇక్కడ చాలా పెద్ద ప్రశ్న. రాజకీయ కక్ష అంటే మాకు వ్యతిరేకంగా ఒక కథనం రాస్తారా, ఒక స్టోరీ చేస్తారా అనే కోపంతో మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బలవంతులు, కంపెనీ యజమానులు వాళ్ళకి ఆ భూమి మీద. అవునండి, అంటే కలంపై కన్నెర్ర చేసినంత మాత్రాన కలం ఆగిపోతుంది అనుకోవడం మాత్రం అవివేకమే. మీరు మేధావులు, మీలాంటి వాళ్ళకి కూడా బాగా తెలుసు, ఉద్యమాన్ని నడిపించిన వాళ్ళు కొదండ్రామ్ గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి గారు ఉన్నారు. సార్ వస్తాను ఒక నిమిషం మీ దగ్గరికి. పాశం యాదగిరి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఈ రోజు చూస్తున్నారు గుర్రంపోడు ఘటన గురించి మీకు కూడా తెలుసు, ఆ రోజు మీరు కూడా వచ్చి జర్నలిస్ట్ సంఘాల తరపున మీరు కూడా మీ గొంతు వినిపించడం జరిగింది. ఇలాంటి ఇంత దౌర్భాగ్యమైన చర్య, జర్నలిస్టులు ప్రజల సమస్యలు చూపిస్తే అరెస్టులు చేస్తారా? వినాశకాలే విపరీత బుద్ధి, అది ఎప్పుడో చెప్తూనే ఉన్నారు జయప్రకాష్ నారాయణ. ఆయన చెప్పిన మాట ఇది, ఇందిరాగాంధీ సెన్సార్షిప్ పెట్టినప్పుడు, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు, అటువంటి పరిస్థితులు ఇప్పుడు కూడా ఉన్నాయి. దేశంలో ప్రజాస్వామ్యం లేదు, రాష్ట్రంలో నియంతృత్వమే ఉంది. ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనూ లేదు, దేశంలోనూ లేదు, నియంతృత్వమే ఉన్నప్పుడు చిన్న భేదాభిప్రాయం వచ్చినా సహించరు. అది జరుగుతున్నది ఇప్పుడు. ఇప్పుడు చేయవలసిన పని ఏమంటే, నిజానికి వాళ్ళు భారతీయ జనతా పార్టీ నాయకత్వం అది దాన్ని నడిపింది. వాళ్ళ మీద కేసులు లేవు, రిపోర్ట్ చూసిన వాళ్ళ మీద కేసులు, చెప్పిన వాళ్ళ మీద కేసు. వాళ్ళు చేస్తే ప్రభుత్వం పడిపోదట, కానీ రిపోర్ట్ చేస్తే పడిపోతుందట. ఎంత దారుణమైనది, హాస్యాస్పదమైనది. కానీ ప్రజలందరూ గమనిస్తున్నారు దీన్ని. మళ్ళా చేయవలసిన పని ఏమంటే, తెలంగాణలో మొట్టమొదటి ఉద్యమాన్ని నడిపింది, తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టింది 95, 96, 97లో జర్నలిస్టులే. దానికి వాక్ స్వాతంత్ర వేదిక అని పేరు పెట్టుకున్నారు, ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. దాంట్లో మల్లెపల్లి లక్ష్మీ ఉండేవాడు, కె శ్రీనివాస్
ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఎడిటర్ కూడా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ అటువంటిది పెట్టాలి. తెలంగాణలో ఆంధ్రలో ఎక్కడ వాక్ స్వాతంత్రం లేదు. ఆర్టికల్ 19(1)(a) కింద ఇచ్చిన వాక్ స్వాతంత్రాన్ని కుదించి చేసినారు, కుంచెం చేసినారు. ఇప్పుడు మళ్ళీ పెద్దగా వినిపించాలి. దానికి అందరినీ మొత్తం సమాజాన్ని కూడగట్టాలి, పౌర సమాజాన్ని కూడగట్టాలి, న్యాయవాదులను కూడగట్టాలి, కిల్ వేయాలి. ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, వాళ్ళ గొంతు 100 ప్రతిపక్షాలు ఉండొచ్చు, 100 ప్రతిపక్షాలు 100 రకాలుగా మాట్లాడొచ్చు. వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ మీద కేసులో గందరగోళమో, వాళ్ళ రాజకీయాలు ఏదైనా జరుగుతాయి. ఒక మీడియా తరపున ఒక సమస్యని చిత్రీకరించాలి అంటే, ప్రజల పక్షాన మాట్లాడాలి అంటే, ఈ విధంగా అరెస్టులు చేస్తే ఇంకా భయంతో నోరు మూసుకొని కూర్చోవాల్సిందేనా? అంటే ఒకళ్ళని అరెస్ట్ చేసినంత మాత్రాన మిగతా యాజమాన్యం రాజ్ న్యూస్ మొత్తం ఇంకా మాట్లాడకుండా ఉంటుంది అనే ఒక భయభ్రాంతులకు గురి చేయడమా? వాళ్ళు ప్రభుత్వం మీడియా మేనేజ్మెంట్ చేస్తుంది, పరోక్షంగా సెన్సార్షిప్ పెట్టింది, అప్రకటిత సెన్సార్షిప్ పెట్టింది. అన్ని పత్రికల్ని అన్ని ఛానల్ను మేనేజ్ చేస్తున్నారు, ప్రతిపక్షాలను కూడా మేనేజ్ చేస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా నోరు ఇప్పడం లేదు. అందుకనే పౌర సమాజానికి సమాయత్తం చేయాలి. ఎప్పుడైనా పౌర సమాజమే పోరాటంలో ముందున్నది. తెలంగాణలో ప్రతిపక్షాలు కూడా ఎప్పుడు లేవు. తెలుగుదేశం పార్టీ అయినప్పుడు కాంగ్రెస్ మౌనంగా ఉంది, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇతర పార్టీలు మౌనంగా ఉన్నాయి. ప్రతిపక్షాలు ఎప్పుడు లేవు. రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థం చూసుకుంటారు, అందరూ లోపల కలిసే ఉంటారు. రాజకీయ పార్టీల మధ్యన WWF ఛానల్, అది మిలీ జూలీ కుస్తీ నడుస్తుంది, లాలూచి కుస్తీ. అందరిని ఒకరినట్లు మేనేజ్ చేయాలో తెలుసు. ఇప్పుడు మీడియాను కూడా మేనేజ్ చేసే కుట్రలో దిగినారు. అందుకని జర్నలిస్టులే ముందుకు రావాలి. మీడియాను వదిలిపెడతాము, అన్ని రాజకీయ అన్ని పార్టీలకు ఒక మీడియా ఉండనే ఉన్నది. వాళ్ళు మేనేజ్ చేస్తాం మేమని అనుకుంటున్నారు, ప్రభుత్వం అనుకుంటుంది. అందుకని జర్నలిస్టులు, ఏ పార్టీకి అనుబంధంగా లేని జర్నలిస్టులు అందరూ ఏకం కావాలి, మళ్ళీ నిలదీర్చాలి, గట్టిగా నిలదీర్చాలి. అధికారంలో ఉన్న దొరల భూభ పగిలేటట్టుగా నినాదం చేయాలి. పోరాటానికి ప్రజలు ప్రజలు సిద్ధంగా ఉన్నారు, కానీ జర్నలిస్టులే సిద్ధంగా లేరు. ఇప్పుడు జర్నలిస్టులు సమాయత్తం చేయాలి, మళ్ళీ పోరాటంలోకి రావాలి, మళ్ళీ జేఏసీలు పెట్టాలి. జేఏసీలు, న్యాయవాదుల జేఏసీలు, జర్నలిస్ట్ జేఏసీలు, డాక్టర్ జేఏసీలు, అన్ని జేఏసీలు పెట్టి ఊరూర తాకలు చేసి, మంగలి చేసి, కమ్మరి చేసి, కుమ్మరి చేసి అంటే తెలంగాణ వచ్చింది, తెలంగాణ సాధించుకున్నాం, తెలంగాణలో ప్రశాంతంగా ఉండాలి, తెలంగాణలో తమ పని తాము చేసుకుంటూ పోవాలి, ఇన్నేళ్ల ఉద్యమానికి ఇక మలిదేశ ఉద్యమంతో పులిస్టాప్ పడింది అనే మాటని పక్కన పెట్టి ఇక ఈ విధంగా సగటు జర్నలిస్టో, సగటు మానవుడో, సగటు నిరుద్యోగో, సగటు రైతో ఇలా ఉద్యమాలు చేసుకుంటూ జేఏసీలు పెట్టుకుంటూ వెళ్లే పరిస్థితినే కల్పిస్తారా నాయకులు? ఇదేనా తెలంగాణ సాధించుకుంది మా యాదగిరి గారు? వస్తాను మీ దగ్గరికి. మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కూడా ముందుకు నడపాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో. బొబ్బా భాగ్యారెడ్డి గారు, సూర్యాపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి భాగ్యారెడ్డి గారు. మిమ్మల్ని కూడా ఆ రోజు అక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ముందుగా దీని మీద ఈ సమస్యని మీరు మీ దృష్టికి రావడం, మీరు ఆ తర్వాత గిరిజనుల దగ్గరికి వెళ్లడం, మీరు కూడా చేసిన పాపమో తప్పో, అంటే అక్కడ ఏ సమస్య జరిగినా ప్రతిపక్ష పార్టీగా నోరు ఎత్తకూడదు అనేమో మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసినట్టున్నారు. అప్పుడు ఏ బెదిరింపులకు పాల్పడ్డారు, ఎందుకు అరెస్ట్ చేశారు భాగ్యారెడ్డి గారు? డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలు కోదండరాము గారికి అలాగే యాదగిరి గారికి నమస్కారాలు. మా ఇప్పుడు ఈ విషయము గుర్రంబోడు తండా విషయం ఏది ఉందో, ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్టు పెట్టినప్పుడు అక్కడ ముంపు గ్రామాల వారికి ఇక్కడ హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం గుర్రంబోడు తండాలో 540 సర్వే నంబర్లో 1870 ఎకరాల భూమి కేటాయించారు. రీఆప్టేషన్ కింద వారికి ఇచ్చారు భూమి, ఫారెస్ట్ భూమిని డిఫారెస్టేషన్ ఇచ్చారు. ఆ 1870 ఎకరాల్లో గిరిజనులు సాగు చేసుకుంటా ఉన్నారు, అంటే వారికి పట్టా ఉంది కాబట్టి వాళ్ళు సాగు చేసుకుంటున్న క్రమంలో ఈ 2000 సంవత్సరం నుంచి, అంటే ఇక్కడ గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతం పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. వారు వారున్న టైం నుంచే ఇక్కడ అనధికారికంగా లెక్కలు లేకుండా ఇక్కడ పాస్ పుస్తకాలు తయారు చేయటం, ఆన్లైన్ డిజిటల్ సర్వే డిజిటల్ చేయటం, ఈ విధంగా పూర్తిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు పూర్తిగా ఇది ఒక పేపర్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అయితే 2014 తర్వాత ఎప్పుడైతే టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, వచ్చినాక సైదిరెడ్డి ఇక్కడ 2017 టైం నుంచి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను వచ్చిన కాడి నుంచి కూడా అతని చూపులు అంతా కూడా ఇక్కడున్న డిఫారెస్ట్ భూముల మీద, అసైన్డ్ భూముల మీద, సీలింగ్ భూముల మీద ఇక్కడ పడ్డ తప్ప అతని కన్ను ఏంటంటే 2016-17 వరకు అతను కెనడాలో ఉండే ఒక హోటల్ నడుపుకున్న వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు పాల్గొన్న వ్యక్తి కాదు, ఇక్కడ ఉన్న ప్రజలకు ఎప్పుడు సేవ చేసిన వ్యక్తి కూడా కాదు. కేవలం అధికారం ఉంది జగదీశ్వర్ రెడ్డికి బినామీగా, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డికి బినామీగా,
స్వాగత హోటల్ నరేందర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి యాదాద్రి డెవలపర్స్ యాదాద్రి వెంచర్స్ సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ మార్పు దగ్గర నుంచి వీళ్ళ యొక్క అవినీతి ప్రారంభమైంది. మొదట్లో సూర్యాపేట కలెక్టరేట్ ఒక చాట పడుతుందని చెప్పేసి 270 ఎకరాలు వేరే చోట కొని అక్కడ కూడా అటు కలెక్టరేట్ ఆడలేదని చెప్పి అక్కడే ఫస్ట్ భూ ఆక్రమణకు పాల్పడ్డ వీళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీ జిల్లా మంత్రి జగదీశ్వర రెడ్డి గారితో కలిపి అక్కడి నుంచి 2018లో ఎమ్మెల్యేగా సైదిరెడ్డి పోటీ చేసినాక ఓడిపోయినాక అతను ఇంకా పూర్తిగా అవినీతి అక్రమాల మీద భూ మాఫియా మీద ఏలు పెట్టడం జరిగింది. అతను 2018లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక అతను ఏదైతే ఈ 540 సర్వే నెంబర్ యొక్క 1876 ఎకరాల భూమిలో అక్కడ రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఇతని బినామీ దీంట్లో సరే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి గారు ఉన్నారు మేడం. అసలు భాగ్యారెడ్డి గారు ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం అక్కడ కొంతమంది రౌడీ షీటర్లు లాంటి వాళ్ళని పెట్టి రైతులు వస్తుంటే కొడుతున్నారు అనే ఆ కోపం ఆగ్రహవేశాలు ఆ రోజంతా ఎవరు బీజేపీ అధ్యక్షుడు వస్తే ఆయనకు మొరబెట్టుకుందాం కనీసం అని ఎండలో అన్నం కూడా తినకుండా ఎదురు చూసిన గిరిజనులకి కాస్త ఆ బీజేపీ అధ్యక్షుడు రాగానే ఆ బలం వచ్చేసి ఈ ఇక్కడ ఉన్న వాళ్లే కదా మమ్మల్ని కొట్టడానికి ఉన్నారు అనే కోపంతో వాళ్ళు వెళ్ళి ఆ షెడ్ కూల్చారు. షెడ్ కూల్చినంత మాత్రాన మీలాంటి పార్టీ అధ్యక్షుల్ని జైల్లో పెట్టేశారు తీసుకొచ్చారు మళ్ళీ ఇప్పుడు రఘును తీసుకెళ్లారు. అయితే ఇప్పుడు ఈ మధ్యలో ఏం జరిగింది? మీరు అక్కడే ఉన్నారు ఆ జిల్లాలో ఉన్నారు కదా, గిరిజనుల తరపున మాట్లాడడానికి ఎవరైనా కలెక్టర్ గానీ ఏమైనా సర్వేలు చేయడానికి గానీ ఎవరైనా వచ్చారా భాగ్యారెడ్డి గారు? అమ్మా అది సర్వే చేశారు ఇట్లా వాళ్ళ భూములను ఆక్రమించుకున్న 429 ఎకరాలు రవీందర్ రెడ్డి అనే వ్యక్తి సైదిరెడ్డి బినామీ ఆక్రమించుకుండు అక్కడ కర్నూలు రాయలసీమ నుంచి ఆంధ్ర నుంచి బీహార్ నుంచి కొంతమంది గూండాలని సుమారు 100 గోండాలను అక్కడ తెచ్చి గిరిజనుల ఎవరైనా వ్యవసాయం చేసుకోవడానికి భూమి మీదకి వెళితే వాళ్ళని బెదిరించి భయపెట్టి అక్కడున్న గిరిజన రైతులని తలకాయల పగల కొట్టారు, కాళ్ళు చేతులు విరగొట్టారు. వాళ్ళకి స్థానికంగా ఉన్న రాజకీయ పార్టీలు ఎవరు సపోర్ట్ చేయకపోగా అక్కడ ఉన్న రాజకీయ పార్టీ ఒత్తాస పలకటం ప్రకారం గిరిజనులకు అన్యాయం చేస్తుంటే వాళ్ళు వచ్చి ఒక జిల్లా అధ్యక్షుడిగా ఇంతకుముందు గతంలో 2018లో నేను అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశానండి. నాకు వచ్చి చెప్పినాక నేను వెంటనే ఇది మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా మనం గిరిజనుల పక్షం నిలబడదాం, వాళ్ళకి న్యాయం చేద్దాం అని చెప్పేసి అని అంత ముందు మన కోదండరామ్ గారు కూడా 2-3 వచ్చారు. ప్లస్ మా బండి సంజయ్ గారు మేము స్థానికంగా ఇక్కడ ఉన్నా కాబట్టి నేను రెగ్యులర్ గా వెళ్తాం, వాళ్ళకి నేను భరోసా ఇవ్వటం నేను ఇంకా ఉంటాను. ఆర్డీఓ ఆఫీస్ ముట్టడి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం పెట్టి నేషనల్ హైవే దిగ్బంధం చేసి గిరిజనుల న్యాయం చేయాలి ఎంతో మేము ఫైట్ చేశాము. కానీ గిరిజనుల భూముల మీద ఈ బరా భూస్వాములు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే సైదిరెడ్డి గారి ప్రోద్బల్యంతోనే వాళ్ళ గిరిజనుల భూములు పక్క జరిపిన ప్రయత్నం జరిగింది. అయితే ఏదైతే సపోర్ట్ చేస్తున్నామో ఇవాళ గిరిజనులకు అండగా భారతీయ జనతా పార్టీ నిలబడ్డది, బండి సంజయ్ గారు వచ్చారు, ఖచ్చితంగా ఈ భూమి గిరిజనులకు తగ్గింది కాబట్టి ఆ గోండాలు ఆ రోజు జరిగిన దాడి కూడా పూర్తిగా ఇది సైదిరెడ్డి పంపించిన గోండాల ద్వారానే జరిగినది. పోలీసుల మీద దాడి కూడా అక్కడ ఉన్న ఏదైతే రవీందర్ రెడ్డి సైదిరెడ్డి గోండాలు ఎవరైతున్నారో వాళ్ళే మాస్కులు పెట్టుకొని వచ్చి మరీ కావాలని బీజేపీ కార్యకర్తల పేరు చెప్పుకోకుండానే అక్కడ మాస్కులు పెట్టుకొని ఇక్కడ మన రాళ్లతో రాళ్ళు విసిరి పోలీసులు రెచ్చగొట్టే విధంగా అక్కడ ఉన్న సైదిరెడ్డి గోండాలు చేశారు. అక్కడ అది పూర్తిగా బీజేపీ వైపు మళ్ళీపోయింది. మరి ఇక్కడ అక్కడ విలేకరులు జర్నలిస్టులు చాలా మంది వచ్చారు, ఒక మన రాజు నుంచి రఘు గారే కాదు అనేక మంది వచ్చారు. కానీ వాళ్ళు ఎవరి మీద కూడా కేసు కాకుండా ఓన్లీ రాజు నుంచి టార్గెట్ చేసి రఘు గారిని టార్గెట్ చేసి ఆయన వేణు కూడా అందరి లెక్క షూట్ చేశారు. వారేం ప్రత్యేకించి బీజేపీకి సపోర్ట్ గా చేసింది కాదు, ఇంకోటి సపోర్ట్ చేసింది కాదు. అక్కడ ఏదైతే జరిగే అన్యాయాన్ని అక్రమాలే ప్రశ్నించింది అంటే రఘు గారు వచ్చేసి రాజు తరపున రైట్ దానిని వాళ్ళు పగబెట్టి అక్కడ అక్కడ ఏదో అక్కడ బీజేపీని రెచ్చగొట్టింది ఏదో మీడియా అని చెప్పేసి ఏదో కథనాలు పెట్టేసి A19 గా కేసు పెట్టి మరి ఇప్పటికిప్పుడే అరెస్ట్ చేయడం ఏంటో మరి అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు చెప్పాలి. అరుణ్ కుమార్ గారు నమస్తే అండి. ఒక్కసారి ఈ సెక్షన్లో ఒకసారి మీ ముందు ఉంచుతాను. ఐపీసీ సెక్షన్ 143, 144, 147, 148, 332, 333, RNW 149, క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 1932, 71A అంటే కవర్ చేయడానికి వెళ్ళిన జర్నలిస్టుల మీద క్రిమినల్ లా అమెండ్మెంట్లు కూడా పెట్టేసే అంత పరిస్థితి అక్కడ. ఎవరినైనా చంపడానికి ప్రయత్నించారా ఏం చేశారని ఒక రేకుల షెడ్డును కూల్చిన వాళ్ళకి సంబంధించి వీడియో తీపించడం, అక్కడుండి మాకు రిపోర్ట్ ఇవ్వడానికి అక్కడ జరుగుతున్న విషయాన్ని వివరించడం, ఆ ప్లేస్లో రఘు కాదు ఎవరెళ్ళినా చేసే పని అదే. మీ భాగ్యారెడ్డి గారు అన్నట్లుగా చాలా ఛానల్స్ వచ్చినాయి, అన్నీ అవే చేసినాయి. ఎందుకండి ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఇన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టడాన్ని ఎలా చూడాలి? దీని నుంచి బయటపడడానికి సాధ్యమయ్యే పనా? కరోనా సమయంలో అసలు ఇంత పెద్ద కేసుల లిస్టును బయటికి తీసుకొచ్చి అరెస్టులు చేయడం సమంజసమేనా? ఏం చెప్తారు అడ్వకేట్గా?
నమస్తే అండి. పెద్దలు కోదండరామ్ గారికి, యాదగిరి గారికి, మిగతా వాళ్ళందరికి కూడా నమస్కారాలు. యాక్చువల్ గా పాండమిక్ సిచ్యువేషన్, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ప్రభుత్వాలు కావచ్చు, అధికారులు కావచ్చు, ఇంత వేగంగా పనిచేయడం దట్టు పర్టికులర్ కేసెస్ లో ఆశ్చర్యకరం అనిపిస్తుంది. పక్క రాష్ట్రంలో అయినా కానీ ఇక్కడైనా కానీ జ్యుడిషియరీ వ్యవస్థ కూడా ఒక ఎంపీని అరెస్ట్ చేస్తే విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 70 అవర్స్ సుప్రీంకోర్టు కూడా స్పందించింది. మరి మిగతా వ్యవస్థలు అంటే ఆ వేగం ఏదైతే ఉందో అందరికి వస్తే బాగుంటుంది. ఇప్పుడు రఘుకు కూడా బెయిల్ అంతే స్పీడ్ గా కోర్టులు స్పందించాలని కోరుకుంటున్నా. ఇక్కడ మనం అంటే బీయింగ్ నాట్ బీయింగ్ అడ్వకేట్, ఒక పౌరుడిగా నేను చెప్పేది ఏంటంటే వి రీచ్డ్ 7.5 సంవత్సరాలు అయిందండి, 7 సంవత్సరాలు దాటిపోయింది తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొంది. అంటే 7.5 కాలం ప్రారంభమైంది తెలంగాణ ప్రజలకు, అంటే కష్టాలు ప్రారంభమైనాయని చెప్పుకోవడానికి రఘు అరెస్ట్ ను ఉదంతంగా తీసుకోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఇవన్నీ ఇన్ని సెక్షన్స్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవి అసైన్ ల్యాండ్ అయినప్పుడు ఒక్కొక్క అగ్రీవుడ్ పార్టీతోన ఒక్కొక్క కేసు ఎందుకు పెట్టించకూడదు అనేది ఆలోచన చేయాలి. ఎందుకంటే టిట్ ఫర్ ది టాట్, అఫెన్స్ ఈస్ ద గుడ్ డిఫెన్స్ అని ఒక అడ్వకేట్ గా నేను భావిస్తున్నా. అక్కడ వాళ్ళందరూ సంఘటితమై ఒకటే కేసు, ఇప్పుడు జేఏసీలన్నీ సంఘటితమై పతాక స్థాయిలో పోరాడితే తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయింది, తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. పెద్దలు కోదండరామ్ గారి కంటే ఆ ముందు నేను మాట్లాడితే బాగుంటుందో బాగుండదో, కానీ ఏ విధంగా అయితే జేఏసీలు నిర్వీర్యం అయిపోయినాయో అదే విధంగా తెలంగాణ ప్రజల కష్టాలు మళ్ళీ మొదటికి వచ్చినాయి. అంటే కోదండరామ్ గారు లాంటి వాళ్ళు పదవి ఆశించకుండా సాధించే తెలంగాణ ఏదో సాధించాం, ప్రజలు సంతోషంగా ఉంటారులే అని పక్కకి తొలగి ఉంటారు. పాశం యాదగిరి గారు కూడా అన్నట్టుగా జేఏసీలు అవసరం లేదు అనుకోవచ్చు, కానీ జేఏసీలు అవసరమే, ఆందోళన అవసరమే, రోజు తెలంగాణ బిడ్డ రోడ్డు మీదకి రావాల్సిన అవసరమే, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉంటుందని ఎవరైనా ఊహించారంటారా? తెలంగాణ న్యాయవాదుల ఉద్యమ జేఏసీ తరఫున అప్పట్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ అయి సోనియా గాంధీ పైన కేసు ఫైల్ చేసింది తెలంగాణ న్యాయవాదుల ఉద్యమ జేఏసీ. రఘు అరెస్ట్ ఉదంతంలో విలేకరులకు పూర్తి స్థాయి మద్దతు తెలియజేస్తున్నాం మేము. సంఘటితంగా తెలంగాణ న్యాయవాదులను కూడా దీని వైపు మళ్లించే విధంగా మేము మా ప్రయత్నాలు ఉంటాయి. ఖచ్చితంగా రాజ్యం ఏదైనా చేయొచ్చు అనుకోవడం అయితే తప్పు. మరి విచిత్రంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా నిన్నటి దాకా ఈ రోజు మ్యూట్ అయిపోయినాయి తెలంగాణ విషయంలో, అది అర్థం కావట్లేదు. ఒక మీరు అడ్వకేట్ కాబట్టి, మొన్నటికి మొన్న వామనరావు దంపతుల హత్య నడి రోడ్డు మీద జరిగితే అందులో ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమంది కోర్టు దగ్గర తీసుకువెళ్లారు, ఎంతమంది ఎవరు అసలు నిజానిజాలు బయటకు తీసారా ఈ రోజు వరకు? చేయాలి అనుకుంటే అది చేయకూడదా? వామనరావు లాంటి న్యాయవాదులను అంటే వామనరావు బ్యాక్గ్రౌండ్ నేను సపోర్ట్ చేయట్లేదు, కానీ వామనరావును అతికిరాతకంగా ఏ పౌరుడినైనా సరే, ఏ పౌరుడికైనా స్వేచ్ఛ ఉంటుంది, బ్రతికే స్వేచ్ఛ ఉంటుంది, తప్పులు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు అంతే తప్ప ఇంత ఆగమేగాల మీద వామనరావు దంపతులను నడి రోడ్డు మీద నరిగిన సంఘటన కావచ్చు. చాలా విషయాల్లో చాలా రకంగా ఒక రకంగా ఫెయిల్ అయిపోతుంది ప్రభుత్వం కొన్ని విషయాలలో అతి ఉత్సాహం చూపిస్తుంది. ఈటెల రాజేందర్ గారి విషయంలో 24 గంటల్లోనే మోకా మీదకి వెళ్ళారు కలెక్టర్, మరి మిగతా విషయాల్లో ఎందుకు అంత వేగంగా స్పందించడం లేదు ప్రభుత్వం? ఏదైనా కావచ్చు ఆక్సిజన్ రెస్టోరేషన్ లో అవసరాన్ని బట్టి ఏదైతే ఎంత యాక్టివ్ గా పనిచేసినో, ఈటెల రాజేందర్ గారిని చెక్ పెట్టేసి ఆయన బయటకు పంపించేసేసి ఎవరికైనా అవసరమైనప్పుడు ఈ డోసులు కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, హాస్పిటల్స్ ల రెస్టోరేషన్ కావచ్చు, బెడ్స్ గురించి కరోనా టైంలో రీహాబిలిటేషన్ వాళ్ళకి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలని దాంట్లో ఇంత వేగాన్ని ప్రదర్శించింటే ప్రశంసలు అందుకునేది ప్రభుత్వం. కానీ ప్రభుత్వం మీద ఎదురు తిరిగినందుకు ఏదో ప్రజలు ఎదురు తిరిగితే విజువలైజ్ చేసిన వాళ్ళ మీద మాత్రం ఈ విధంగా కఠిన చర్యలు తీసుకోవడం అనేది మాత్రం ఖండించదగ్గ విషయం ఖచ్చితంగా. కోదండరామ్ గారు ఇప్పటికిప్పుడు జరుగుతున్న పరిణామాల మధ్య మీ మనసుకి ఏమనిపిస్తుంది? తెలంగాణ ఉద్యమంలో జేఏసీగా ఇంత పెద్ద అందరు రాజకీయ పక్షాలు ఒక తాటి మీదకి తీసుకొచ్చి పెన్ డౌన్ చేసి సకల జనుల సమ్మె చేసి మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఒక పెన్ను రాయడానికి లేదు, ఒక గొంతు నోరెత్తి మాట్లాడడానికి లేదు, ఒక ఎమ్మెల్యే కలవడానికి లేదు, ఒక మంత్రి తనకు కావాల్సింది చేసుకోవడానికి లేదు, అనుయాయులకి మాత్రమే ఫ్రీడమ్ ఇక్కడ తెలంగాణలో, ఇలాంటి పరిస్థితి చూస్తే మీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అంటే మేము తెలంగాణ వస్తే ప్రజాస్వామ్యం వస్తుంది అనుకున్నాం,
ఆ ప్రజాస్వామ్యం పోతున్నప్పుడు ఒక నిరంకుశ పాలన పెంపొందుతున్నప్పుడు సహజంగా దాని పట్ల ఒక వ్యతిరేకత ఉంటుంది. దాన్ని వ్యతిరేకిస్తున్నాం. వాస్తవానికి పోయిన 7 సంవత్సరాలుగా ఈ అప్రజాస్వామిక పాలనను వ్యతిరేకిస్తూ నేనే ఓ 10-11 సార్లు అయినా అరెస్ట్ అయి ఉంటాను. కాబట్టి అది మా ఉద్యోగాలు ఇవ్వండి పిల్లల కంటేనే మా ఇంటి మీద పడి తలుపులు పగలగొట్టి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఈడ్చుకొని పోయింది. కాబట్టి ఇవన్నీ ఈ 7 ఏళ్లలో చూస్తున్నటువంటి విషయాలే. ధర్నా చౌక్ కోసం దాదాపు 2-3 నెలలు కొట్లాడిన అన్ని పార్టీలు కలిసి కొట్లాడితే చివరాఖరికి కోర్టు జోక్యంతో ధర్నా చౌక్ శాంక్షన్ అయింది. ఎన్ని ఉన్నాయండి ఇట్లాంటివి? నీళ్లు ఇవ్వమన్నందుకు ఆర్మూర్ దగ్గర 24 గ్రామాలు అనుకుంటా, ఆ గ్రామాల్లో 144 సెక్షన్ పెట్టి రైతులను వేధించలేదా? వేములఘాట్ చుట్టుపక్కల ప్రాంత గ్రామాలలో 144 సెక్షన్ పెట్టి వాళ్ళందరినీ ఎంతగా వేధించండి? ఆఖరికి కోర్టు జోక్యంతోనే 144 సెక్షన్ ఎత్తేసాను. 144 సెక్షన్ ఏ సమస్య లేకున్నా గానీ ఇంత విచ్చలవిడిగా ప్రయోగించడం తగదనే మాట కూడా కోర్టు హెచ్చరిక చేసింది. ఇవాళ జరుగుతున్నది ఏంది? మీరు ఈ కేసు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. రైటింగ్ అంటే అక్కడ ఒక విధ్వంసాన్ని సృష్టించటానికి, హింసను ప్రేరేపించటానికి ఆయన పూనుకున్నట్టు అందరినీ గుంపును వేసుకొని పోయి ఒక ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా అందరినీ రెచ్చగొట్టి దాడి చేయించి అడ్డం వచ్చిన పోలీసు వాళ్ళను వాళ్ళ విధి నిర్వహణ చేయకుండా వాళ్ళను ఆటంకపరిచి వాళ్ళను కూడా గాయపరిచి ఇంతటి క్రూరమైనటువంటి నేరం చేసిన అనేది ఇలా పోలీస్ వారు గవర్నమెంట్ చిత్రీకరిస్తున్నారు. విషయం ఏంటంటే కవరేజ్ చేయడానికి వెళ్ళిన రిపోర్టర్ ఘటన కారకుడు ఎట్లయితాడండి? ఆ ఘటన నిజంగానే కాసేపు వాళ్ళు అన్నట్టుగానే జరిగింది అనుకుందాం, కవరేజ్ చేయటానికి పోయిన రిపోర్టర్కి ఏం సంబంధం అండి? దొంగతనం జరుగుతుంటది, కవరేజ్ చేయటానికి పోయిన రిపోర్టర్ దానికి సంబంధించిన కవరేజ్ ఇస్తాడు. ఆ ఘటనకు జర్నలిస్ట్ కారకుడు ఇక్కడ. ఇది చాలా సీరియస్ గా మీడియా స్వేచ్ఛ పైన దాడి, పత్రికా స్వేచ్ఛ పైన దాడి. పత్రికా స్వేచ్ఛ లేకపోతే ప్రజాస్వామ్యమే లేదు. ఇవాళ మీరు మాట్లాడద్దు, మా ఆస్తులు మాకు వాటిని ఆక్రమించుకోవటానికి ఆటంకం అని చెప్పి దాడి చేస్తున్నారు. ఇవాళ ఎక్కడి దాకా పోయింది అంటే ఇంతవరకు మాలాంటి కార్యకర్తల మీద చేసినారు, ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామంలో కనబడుతున్న కొత్త అంశం ఏంటంటే ఈ ఛానల్ పైనే దాడి చేస్తాం, మీ విలేకరుల మీదే దాడి చేస్తాం, మీరేం చేస్తారని అంటున్నారు. ఇప్పుడు నేను నిజానికి మిమ్మల్ని అడగాలి, మీకేమనిపిస్తుంది? మీరు ఎట్లా కాపాడుతారు ఈ జర్నలిస్ట్? మేమైతే సిద్ధమే మీకు సంపూర్ణమైన మద్దతు ఇవ్వటానికి, కానీ గట్టిగా చేయవలసినటువంటి అంశం ఇది. ఏం కేసు రిపోర్టర్ సంబంధం? రాజ్ న్యూస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు. రఘు బయటకు వచ్చే వరకు పోరాడతాము. రఘువే కాదు, ఏ జర్నలిస్ట్ కి అన్యాయం జరిగినా ముందుంటాం, ఏ పేదవాడికి అన్యాయం జరిగినా ముందుంటాం. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మాత్రం గట్టిగా చెప్పాలి. ఒక మాట వినండి, ఒక మాట వినండి. ఇప్పుడు ఇది చాలా సీరియస్ గా ఒక విషయం ఏమొస్తుందంటే రేపు హైకోర్టులో కేసు వేయవలసిన అంశం ఇది. ఎట్లా పెడతారండి జర్నలిస్ట్ కి ఏం సంబంధం? భూమి సమస్య ఉంటే రికార్డ్ చేయటానికి పోయిండు, రికార్డ్ చేసిండు, వార్త రాసిండు, ఉందా లేదా? తప్పుడు వార్త ఇస్తే మీరు తప్పుడు వార్త ఇచ్చినందుకు దానికి సంబంధించిన చర్య ఉంటుంది. మీరు ప్రెస్ కౌన్సిల్ పోండి, ఎక్కడికన్నా పోండి, కానీ మీ ఇష్టానుసారంగా బెదిరించి లొంగ తీసుకొని భూములు ఆక్రమించుకోవటానికి ప్రయత్నం చేయటం ఇందులో నాకు కనబడుతున్న సీరియస్ అంశం ఏంటంటే ఇదివరకటి దాకా దాడి జరిగితే అది కేవలము కార్యకర్తల మీద జరిగింది, పార్టీల నాయకుల మీద జరిగింది, అరెస్ట్లు అయితే వాళ్లకు పరిమితమైంది. ఇప్పుడు మొట్టమొదటిసారి ఒక మీడియాకే వీళ్ళు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఏమన్నా కానివ్వండి, మీరు వాటిని కవరేజ్ చేయొద్దు, మీరు పట్టించుకోవద్దు. పుస్తకాల్లో చదువుకున్నట్టు, చరిత్రలో చదువుకున్నట్లుగా నియంతృత్వ పాలన, నియంతృత్వ రాజు ఇలాంటివి మనం చదువుకుంటే ఆ కథల్లో ఏమైనా తెలిసింది? ఒక ఫ్యూడలిజం ఇలాంటివన్నీ కూడా కథల్లో కనబడుతుంది. ఇప్పుడు కథల్లో తెలిసింది, ఈ రోజు ఎలా ఉంటుందో ప్రజలకు చూపిస్తున్నట్టు ఉంది. సార్ యాదగిరి గారు, పాశ్వ యాదగిరి గారు, ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీరు కూడా ఆ రోజుల్లో కలం పట్టుకొని ఎన్నో సంఘటనలని కళ్ళకద్దారు. తెలంగాణలో జరిగిన అన్యాయాలు ఎన్నింటినో, ఎప్పుడైనా ఏ ఘటనలో అయినా మలి ఉద్యమంలో కూడా ఎన్నో ఆందోళన చేశారు తెలంగాణ జర్నలిస్టులు, ఆందోళన చేశారు. ఈ స్థాయిలో ఇన్ని సెక్షన్ల కింద కేసు పెట్టిన దాఖలాలు గతంలో ఎవరి మీద ఉన్నాయా అండి? యాదగిరి గారు, రైట్ సార్, కోదండరామ్ గారు, గతంలో ఏ జర్నలిస్ట్ మీద ఇన్ని సెక్షన్ల కింద ఈ స్థాయిలో కేసులు పెట్టిన దాఖలాలు ఉన్నాయా?
ఈ రకమైన కేసులు ఈ పద్ధతుల్లో చేయలేదు. వేధింపులకు గురి చేసిందంటే ఒక రిపోర్టర్ కు ఎవరితోనో సంబంధం ఉన్నాయి, నిషేధిత సంస్థలతో సంబంధాలున్నాయి, ఆ రకమైనటువంటి ఆరోపణలు గతంలో వచ్చినాయి. కానీ ఒక ఒక భూమికి సంబంధించి పేదల హక్కుల పరిరక్ష పేదల భూముల హక్కులకు ఎట్లా ఉల్లంఘన జరుగుతున్నదనే రిపోర్టు చేసినందుకు ఇట్లా దాడి నడిచారు. పైగా అట్లాంటి రిపోర్టర్లకు అవార్డు ఇచ్చి ఆ ఘటనపై ఎంక్వైరీ చేసి న్యాయం చేసే ప్రయత్నమే చేసింది గతంలో ప్రభుత్వాలు. కానీ మొట్టమొదటిసారి మనం ఏం చూస్తున్నామంటే ఒక రిపోర్టర్ను దాంట్లో ఈ కేసులో ఇరికించడం. ఇది నేను ఇదివరకు ఎన్నడూ కూడా ఇట్లాంటి చూడలేదు. కోపం ఉంటే రాజకీయ పార్టీల మీద కేసులు పెట్టుకున్నారు, రాజకీయ నాయకులను అరెస్ట్ చేశారు. కవరేజ్ చేయడానికి వెళ్ళిన రిపోర్టర్ ఏం చేస్తారండి? ఎందుకంటే ఈ ఇష్యూ రాష్ట్రంలో హైలైట్ కావటానికి మరి రాజ్ న్యూస్ కానీ రఘు కానీ ఒక కీలక పాత్ర పోషించారు. హైలైట్ కావటం అనేది ఇవాళ ఒక తీవ్రమైన ఆ రోజు ఆ ఇష్యూ వచ్చినప్పటి నుంచి దాన్ని తీసుకొని దాన్ని ఫాలో అప్ చేసి గిరిజనులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో దాని గురించి చూపించడమే మేము చేసిన తప్పు. అది అది రాజ్ న్యూస్ చేయకుండా విషయం ఏంటంటే మీరు తప్పు చేయలే, ఇవాళ గవర్నమెంట్ దృష్టిలో నిజం అంటే వాళ్ళ అద్దంలో చూపించిందే నిజం తప్ప మీరు చూపించింది, మీరు చెప్పేవి కూడా రాయ అవన్నీ కూడా వాళ్ళ దృష్టిలో అబద్ధాలు. వాళ్ళ దృష్టిలో ఇది తప్పు, వాళ్ళ దృష్టిలో ఇది వాళ్ళ విచ్చలవిడితనానికి ఇది ఒక ఆటంకంగా పరిణమించింది. కాబట్టి ఇవాళ వాళ్ళు ఈ రకంగా దాడి చేస్తున్నారు. దాడి దేని మీద చేస్తున్నారు అంటే మీకున్న స్వేచ్ఛ మీద దాడి చేస్తున్నారు. భాగ్యారెడ్డి గారు ఇట్లా అంటే వ్యవస్థల్ని సంస్థల్ని అన్నిటినీ తమ చేతుల్లోకి పెట్టుకొని పనిచేయాలి అంటే ఇంకెన్నాళ్ళు నడుస్తాయి, ఎన్నేళ్లు నడుస్తాయి అనుకుంటున్నారు? ఒక పొలిటికల్ పార్టీ తరఫున మీరు ఏం చెప్తారు, ఇలాంటి వ్యవస్థలు ఉంటాయంటారా? అసలు మీ ఆడియో చెక్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదట్లోనే జర్నలిస్టులకి మీడియా ఛానల్కి ఒక హింట్ ఇచ్చిన కేసీఆర్ గారు. మొదట్లోనే ఏబిఎన్ ఛానల్ కానీ TV9 కానీ ఒక కొన్ని రోజుల పాటు ఇబ్బందులు పెడితే ప్రకాష్ జయదేకర్ గారు, కిషన్ రెడ్డి గారు అందరూ కూడా అది నుంచి జర్నలిస్టుల మీద ఇలా ఉక్కు పాదడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అని ఇవాళ జర్నలిస్టులకు కానీ మీడియా సంస్థలకు కానీ కేంద్ర ప్రభుత్వం అండగా ఉంది. ఇవాళ వాటన్నిటినీ భయపెట్టో బెదిరించో మరి అధికారంలో ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి ఉద్దేశం ఒక ఓన్లీ రాజ్ న్యూస్ ఛానల్ వారు పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అన్యాయాలని అక్రమాలని బయట పెడుతుంది కాబట్టి దాంట్లో పనిచేసే జర్నలిస్టులను కానీ వాళ్ళని బెదిరించడం అక్రమ కేసులు పెట్టి ఇవాళ జైలుకి పంపించారని ఉదయం ఒక తీవ్రవాది కంటే కూడా ఘోరంగా ట్రీట్ చేశారు. ముఖాన మాస్క్ వేసుకొని తీసుకుపోయి ఎటు సందులు గొంతులు తిప్పకుండా ఎక్కడ తీసుకెళ్తారో చెప్పకుండా 12:45 వాళ్ళ మిస్సెస్ కు రిమాండ్ నోటీస్ ఇచ్చారు. 1 ఇక్కడ కోర్టులో రిమాండ్ చేశారు జడ్జి కూడా. అంటే ఉదయం వాళ్ళకి ఇచ్చి 3 అవర్స్ అని చెప్పను మినిమం వీళ్ళు పోలీసులే అరెస్ట్ చేశారని చెప్పేసి అని మీడియా మీరందరు బయటకు వచ్చి కూడై కూసినాకనే పోలీసులు తెలుసుకున్న ప్రభుత్వం కలుగుతుంది. రఘు వైఫ్ అసలు పోలీసులు వచ్చి తీసుకెళ్లారని కూడా తెలియదు, ఏదో కిడ్నాప్ జరిగింది అని భయపడ్డారండి. మేము కూడా అదే, అవును మేము కూడా అదే భయపడ్డాము, అందరూ కూడా భయపడ్డారు. అసలు ఎవరు పోలీసులా తీవ్రవాదులా గూండాలా రౌడీలు ఎవరో తెలియదు. అక్రమంగా చికెన్ కింద పాప ఇట్లా బయటకు వచ్చారు, సడన్ గా నెంబర్ ప్లేట్ లేని వెహికల్ తీసుకొని వచ్చారని చెప్పడం ఎవరైనా భయపడతాం కదా అంటే నెంబర్ ప్లేట్ వెహికల్ వస్తే అవును ఇక్కడ తెచ్చిన కనీసం ఎవరిని కూడా కలవనీయకుండా డైరెక్ట్ గా అక్కడ లాయర్ కూడా కలవకుండా నెంబర్ తీసుకొచ్చారు. 5 నిమిషాల ప్రొడ్ వచ్చేసి లోపల జైలుకు పంపించారు. ఈ విధంగా ఎలా జరిగింది ఇవాళ ఈటల రాజేందర్ గారు ఏదో అసైన్డ్ భూమి ఆక్రమించుకున్నారని ఇమీడియట్లీ కలెక్టర్ ఎమ్మడ ప్రొసీడ్యూర్ పెట్టేసి ఎమ్మడ చేయించారు. అదే విధంగా ఇక్కడ ఎమ్మెల్యే సైదిరెడ్డి, హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి గారు ఈ రోజు కూడా ఈ రోజు డిఫారెస్ట్ భూములు గానీ అసైన్డ్ భూములు గానీ వారి యొక్క ఎవరైతే కొంత ఇక్కడ మా దగ్గర ఉన్న షాడో ఎమ్మెల్యేలు మండలానికి ఒక ఎమ్మెల్యేని పెట్టిండు, మీరే మండలంలో దోచుకోండి దాచుకోండి అనే టైప్ లో పెడితే ఇవాళ కనీసం 300-400 ఎకరాలు ఇవాళ మిషన్స్ పెట్టి వాళ్ళ అసైన్డ్ భూములు డిఫారెస్ట్ భూములు ఇవాళ బాగు చేస్తున్నారు, వాటిని అమ్మకానికి పెడుతున్నారు. ఇవాళ రమ్మని చెప్పండి ఇవాళ ప్రభుత్వం నిజంగా ఈటల రాజేందర్ గారి మీద ఏదైతే కక్ష సాధింపు చేశారో ఏదైతే ఇవాళ నేను ఇక్కడ సైదిరెడ్డి ఆక్రమిత భూములని బయట పెడతాను. నేను దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోజు ఒక ఏమని చెప్పి కలెక్టర్ తర్వాత సిబిసి నేను ప్రతి చూపిస్తా 1000 నుంచి 1200 ఎకరాలు సైదిరెడ్డి కబ్జా చేసిన డిఫారెస్ట్ భూమిని అసైన్ భూమిని సీలింగ్ నేను చూపిస్తాను. దమ్ము ధైర్యం ఉంటే ఈ తెలంగాణ బాగు కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే వాళ్ళ ఎమ్మెల్యే నిజాయితీ నిరూపించుకోమని చెప్పండి. నేను ప్రతి ఎకరా కూడా వీళ్ళంతా గవర్నమెంట్ ఊరికి కబ్జేసి నేను చూపిస్తాను. అది వదిలేసి ఇవాళ అన్యాయాలని అక్రమాలని ప్రశ్నిస్తున్న ఒక రఘు గారిని ఏమండి
నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మీరు అన్నట్లుగా ఎక్కడెక్కడ కబ్జా గురైందో దాని మీద ఒక టీం నేసేవాళ్ళు ఒక కమిటీ నేసేవాళ్ళు ఆ కమిటీ అతి దానికి సంబంధించి ఎలాంటి అతిగతి లేదు ఆ కేసుకు సంబంధించి ఏం మాట్లాడిన పరిస్థితి లేదు దాంతో పాటుగా ఏకంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మేనమామ శ్రీనివాసరెడ్డి ఫోన్ చేసి నిన్ను చంపుతా నరికేస్తా అని బెదిరిస్తే దానికి సంబంధించి రాజ్ న్యూస్ తీసుకువెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎందుకు బెదిరించాల్సి వచ్చింది అని దాంట్లో లేవు మరి శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేశారా శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఇవాళ కనీసం కేసు కూడా లేదు ఇక్కడ స్థానికంగా ఎవరన్నా వేరే పార్టీ కార్యకర్తల ప్రజల కానీ తిరగబడితే వాళ్ళ మీద డిపార్ట్మెంట్ వారిని అడ్డం పెట్టుకుని బెదిరించడం అక్రమ గిరులు పెడుతున్నారు తప్ప కనీసం ఒక జర్నలిస్ట్ ను ఫోన్ చేసి బిడ్డ కొడక నురాని సంగతి తెలుసని చంపేస్తాను కూడా కనీసం కేసు లేదండి ఇవాళ నేను మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం ఛాలెంజ్ ఇస్తున్నా 1000 ఎకరాలు సుమారు డిఫారెస్ట్ భూమి అసైన్ భూమి సీలింగ్ భూములు ఇవాళ టుడే మిషన్లు పెట్టి వాళ్ళ క్లీన్ చేస్తున్నారు అమ్మకానికి పెడుతున్నారు ఇవాళ రేపు ఏదైనా మా ప్రభుత్వం పోతే మేము జైలుకు పోతాం కాబట్టి ఈ లోపల మేము సొమ్ము చేసుకుందాము అనే దాంతో ఇవాళ పూర్తిగా సైదిరెడ్డి ఇక్కడ చేస్తుండు నేను దమ్ము ధైర్యం ఉంటే ఈ ప్రభుత్వం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను కానీ సిబిసి ఎంక్వైరీ ఏమని చెప్పి నేను ప్రతి నిరూపిస్తాను నేను ఇక్కడ భాగ్యారెడ్డి గారు ఒక నిమిషం లైన్ లో ఉండండి అమర్ గారితో మాట్లాడదాం అమర్ గారు చెప్పండి అమర్ గారు రాజ్ న్యూస్ మీద వరుస ఏ కథనం ప్రసారం చేసినా రాజ్ న్యూస్ లో ఏ పరిస్థితి అటు భయంసా ఘటనల దగ్గర నుంచి ఏ సమస్య వచ్చిందని రాజ్ న్యూస్ మాట్లాడినా దానికి ఒక పెద్ద రియాక్షన్ ప్రభుత్వం నుంచి ఉంటుంది బట్ గుర్రంపోడు విషయంలో కూడా అంతే ఉంది అందరితో పాటు రాజ్ న్యూస్ టీం తరపున వెళ్లిన రఘు మీద కూడా అదే కేసు నమోదైంది కానీ ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ లో కుటుంబానికి చెప్పకుండా నెంబర్ ప్లేట్ లేని వాహనంలో వచ్చి ఒక జర్నలిస్ట్ ని ఇంత ఇప్పుడు భాగ్యరెడ్డి ముసుగు కప్పేసి తీసుకువెళ్తున్న దృశ్యాలు అంటే ఇంత కర్కశంగా కర్కోశంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రభుత్వానికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మనం కొన్నాళ్ళుగా చూసుకుంటే ఈ రెండోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎందుకో ఒక రకమైనటువంటి అసహనం బయలుదేరింది కారణం ఏంటి అసలు ఎందుకు అని చెప్పే దాంట్లో ఏమి ఎటువంటి కారణాలు అయితే లేవు అయితే దాదాపు అంటే ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఈ 5 సంవత్సరాల తర్వాత ప్రశ్నించే కొన్ని మీడియా సంస్థలు ఇప్పుడు ముందుకు వచ్చినాయి దాంట్లో రాజ్ టీవీ ముందుగా ఉంటుంది అంటే ఏ విషయంలో కానీ అంటే మామూలుగా వ్యతిరేకించడం అనేది కాదు కానీ ఒక రాజకీయ పార్టీకి అనుబంధమో లేకుండా దేనికో అనుబంధం లేకుండా ప్రజల సమస్యలపై ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులపై ప్రశ్నించడానికి రాజ్ టీవీ ముందుకు వస్తుంది కొన్నాళ్ళు ఒక 7-8 నెలలుగా మనం చూస్తున్నాం అది అయితే ఇప్పుడు రఘును అరెస్ట్ చేయడం అనేది చాలా విచిత్రమైన కేసు అంటే మరి ఈ రాజకీయ పార్టీల మీద కేసులు పెట్టుకోవటం వేరు ఒక అపోజిషన్ పార్టీగా వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు పెట్టడం అది చేయడం అనేది రాజకీయ కక్షలో భాగంగా అనుకోవచ్చు కానీ ఇక్కడ రఘు చేసింది ఏంటి ఆ గ్రామానికి వెళ్ళి వీడియో కవరేజ్కి వెళ్ళాడు అతను మీడియా కవరేజ్ కోసం వెళ్ళాడు మీడియా కవరేజ్ కి వెళ్ళినప్పుడు అంటే మీడియా కవరేజ్ కు చేయొద్దా నిజంగా అట్లా చేయొద్దని మీరు గవర్నమెంట్ కనుక భావిస్తే ఒక సపరేట్ ఒక జియో విడుదల చేయండి ఒక సర్క్యులర్ జారీ చేసి మేము చెప్పిన వార్తలు ఇవే మీరు కవర్ చేయాలి ఇవే మీరు ప్రసారం చేయాలి అనేది ఒక జియో విడుదల చేయండి ఆ విడుదల చేస్తే దాని ప్రకారం అప్పుడు చేస్తామా చేయమా అనేది విషయం వేరే విషయం ఒకవైపు సుప్రీంకోర్టు కానీ లేకపోతే ఇతర కోర్టులు కానీ చాలా కేసుల్లో భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి జరిగితే సహించలేము అనే విషయాన్ని హెచ్చరిస్తుంటే ఇక్కడనేమో కేవలం ఒక జర్నలిస్ట్ మీడియా కవరేజ్ కోసం వెళ్ళిన జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్ ఎక్కడేమన్నా ప్రోవోక్ చేశాడా లేకపోతే ఎక్కడైనా జర్నలిస్ట్ ప్రత్యక్షంగా ఇక్కడ పాల్గొన్నాడా రఘు అనే వ్యక్తి కొన్ని ఆధారాలు ఉంటే చూపించండి అది మొదటి నుంచి కూడా మనం అదే అడుగుతున్నాం అయితే ఇప్పుడు కరోనా టైంలో ఈ దాదాపు ఈ సంఘటన జరిగి 4-5 నెలలు అయింది అనుకుంటాను నేను ఈ కరోనా టైంలో ఒక జర్నలిస్ట్ బయటకు వచ్చినప్పుడు ఒక గుండాల్లాగా లేకపోతే ఒక కబ్జా కిడ్నాపుల దాకా అమాంతం తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే కరోనా టైం ఎప్పుడేమైతుందో ఎవరికి ఏమవుతుందో అనే విషయం తెలియదు మరి ఈ టైంలో ఒక మఫ్టీలో వచ్చి అసలు ఒక నెంబర్ ప్లేట్ లేకుండా ఏం లేకుండా ఒక భయానికి గురి చేసే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక భయానక వాతావరణం సృష్టించాలని తీసుకుపోవడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నిజంగా చెప్పాలంటే ఇవాళ జర్నలిస్ట్ లో వచ్చినటువంటి ఈ స్పందన లేకపోతే జర్నలిస్ట్ సంఘాల నుంచి వచ్చినట్టు నిరసన లేకపోతే ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఈ మీడియా మీద దాడి ఏదైతుందో దాన్ని జరుగుతున్నటువంటి విషయాన్ని ఇవాళ బాగా చర్చ జరుగుతుంది కనుక భయపడి వాళ్ళు ఇవాళ కోర్టులో ఆధారపడ్డారు తప్ప
లేకపోతే అతను రేపటి వరకు కూడా ఏమైందనే విషయం కూడా మనకు చెప్పేవాళ్ళు కాదు. ఇదే పరిస్థితి. సో ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మనం ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు నిజంగా లేదు మాకు వ్యతిరేక వార్తలు మా వార్తలే ప్రసారం చేయండి, ప్రతిపక్షాలకు సంబంధించిన వార్తలు కానీ లేకపోతే ప్రజా సమస్యలకు సంబంధించిన వార్తలు కానీ లేకపోతే కోవిడ్ కి సంబంధించినటువంటి వార్తలు కానీ ఆసుపత్రులకు సంబంధించిన వార్తలు కానీ ఎటువంటి కూడా ప్రసారం చేయదని మీరు ఒక సర్క్యులర్ జారీ చేయండి, ఒక జీవో జారీ చేయండి. ముఖ్యంగా ఈ రోజు ఏదైనా ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఇంత కోవిడ్ వచ్చి ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు, దేశంలోనే ఒక విశిష్టమైన రాష్ట్రంగా చరిత్రలో ఉండిపోవచ్చు నిజంగానే మీరు అన్నట్టుగా అలాంటి జీవో ఏదైనా జారీ చేస్తే. చేయమని చెప్తున్నాం, ఎందుకంటే నిజంగా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇది చేస్తుంది కదా అని మనం జర్నలిస్ట్ గా మేనేజ్మెంట్ కూడా చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. ఈ జీవో ఉందండి, ఈ న్యూస్ కవరేజ్ చేయలేము, ఇది చేస్తాము చేయలేదనే విషయాన్ని చెప్పే పరిస్థితి ఉంటుంది. కానీ అదంతా ఏం లేకుండా కేవలం ఒక వార్త కవరేజ్ చేసినందుక నిజంగా ఆ తండాకు వెళ్ళినప్పుడు బీజేపీ రాష్ట్ర పార్టీ శాఖ అధ్యక్షుడు వెళ్ళిండు అక్కడికి, బండి సంజయ్ గారు వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ గా ఉన్నటువంటి అక్కడ ఏం జరిగిందో లేకపోతే ఏ వర్గం వారు ఎవరిని రెచ్చగొట్టారేందనే విషయం యువతల వాళ్ళకి ఎవరు కూడా తెలియదు. అక్కడ స్థానికంగా జరిగినటువంటి విషయం అది పోని అదేమన్నా అది గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతుంది కూడా కాదండి. 1986 నుంచి ఉన్న సమస్య, రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్న సమస్య, కలెక్టర్ కూడా అవును ఇక్కడ కబ్జా జరిగిందని చెప్పిన మాట జరిగిన విషయం, ఇంకా చేయట్లేదేంటి అడిగిన రైతులకి అది ఉన్నది ఉన్నట్టుగా చూపించిన రాజ్ న్యూస్ కి ఈ రోజు ముప్పు తెచ్చి పెడుతున్న పరిస్థితి. అయితే ఇవాళ రఘు అయ్యాడు, రేపు ఇప్పుడు మనం మాట్లాడినందుకు రేపు మన మీద కూడా ఏమైనా జరుగుతుండొచ్చు అమర్ గారు. ఎవరి మీద నేనేమంటానండి, ఎవరి మీద పెడితే కేసు పెడితే భయపడిపోవడానికి ఎవరు కూడా భయపడడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే జర్నలిస్టులు ఎమర్జెన్సీ లాంటి కాలాన్ని కూడా చూశారు, ఎమర్జెన్సీలో అంచి వేసే కాలాన్ని కూడా చూసి దాని నుంచి బయటపడకుండా బాగా భయపడకుండా వార్తలు ఇచ్చినటువంటి సందర్భాలు చూసినాం మనం. ఆ తర్వాత యుద్ధాలు జరుగుతున్నప్పుడు యుద్ధానికి సంబంధించినటువంటి వార్తలు కూడా ఎంతో ధైర్యంగా ఇచ్చిన సందర్భాలు చూసాం. కేవలం ఒకటి రెండు విషయాల్లో చెప్పి జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని కంట్రోల్ తీసుకోవడం అంటే గవర్నమెంట్ కేవలం తమ భ్రమే అని ఇష్యూను డైవర్ట్ చేయడానికి. ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో కరోనా తోటి ఆసుపత్రుల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా చోట్ల ఇవాళ ఎక్కడ కూడా జర్నలిస్టులకు వైద్యం అందడం లేదు, జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించడం లేదు, కేంద్రమే మిమ్మల్ని గుర్తిస్తామని చెప్తుంది. ఈ రాష్ట్రంలో మాత్రం అటువంటిది ఏం లేదు. ఈ విషయాలన్నీ ఒక డైవర్ట్ చేయడానికి, కొన్ని విషయాలు డైవర్ట్ చేయడానికి ఇటువంటి నాటకాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది తప్ప నిజంగా బాధ్యతాయుతంగా వ్యవహరించమనండి. ఇవాళ ఒక యశోద హాస్పిటల్లో ఒక చిన్న నిన్నగాక మొన్న ఒక చిన్న జర్నలిస్టు ఏదో పొరపాటు ఒక రెండు లైన్ల వార్త రాసినందుకు అతను అరెస్ట్ చేయటం, ఆ తర్వాత అతని మీద కేసు పెట్టడం అనేది జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది, అసలు జర్నలిస్టులు అనే అవసరం లేదా? లేదు మీరు డిక్లేర్ చేయండి నాకు వార్తలు టీఆర్ఎస్ వార్తలు తప్ప మిగతా వార్తలు కవర్ చేయద్దు అనేది మీరు ఒక సర్క్యులర్ జారీ చేయండి. తెలంగాణలో మాట్లాడొద్దు, చెప్పిందే వేదం చేసేదే శాసనం అన్నట్లుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నోరు మూసుకొని ఉండాల్సిందే. అది గిరిజనుల సమస్య అయినా మాట్లాడొద్దు, కోవిడ్ మరణాలు జరుగుతున్నాయి మాట్లాడొద్దు, వ్యాక్సినేషన్ ఇవ్వండి ముర్రు అని మాట్లాడొద్దు, టెస్టులు పెంచండి అని మాట్లాడొద్దు. ఏది ఒకవేళ మాట్లాడినా ఒక ఆందోళన జరిగిన తర్వాత ఆయా వర్గాలు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఒక ప్రాణ నష్టమో ఆస్తి నష్టమో జరిగిన తర్వాత మాత్రమే మేల్కొంటారనమాట. ఏది ఊరికే ఏ జీవో రాదు, ఒక ఆందోళన జరగాలి, అక్కడ ఒక యాక్షన్ జరగాలి. అరుణ్ గారు ఒకటి చెప్పండి, హైకోర్టు అడ్వకేట్ గా ఇలాంటి సమాజం ఒకటి తెలంగాణలో ఈ విధంగా ఉంటే కలాన్ని తొక్కేయాలని చూస్తే నిజంగా అలాంటి వ్యవస్థలు ఏమవుతాయి? చరిత్రలో జరిగిన ఘటనలు ఎన్నో మీలాంటి లాయర్లకు తెలిసే ఉంటాయి. ఈ రోజే అండి ప్రముఖ జర్నలిస్ట్ వినోద్ దువా కేసును సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. సెడిషన్ కేసు అంటే పత్రికా స్వేచ్ఛకు పెద్దపీట వేసింది సుప్రీంకోర్టు కూడా. విచిత్రంగా నిన్నటి వరకు పత్రికల స్వేచ్ఛ గురించి మాట్లాడిన ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఎల్లో మీడియా ఈ రోజు ఈ విషయాన్ని మాట్లాడకపోవడం అనేది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. చూపించినా కూడా ఎక్కడో ఒక 2 సెకండ్లు 3 సెకండ్లు మాత్రమే చూపించి జెన్యున్ సమస్యను పతాక అంటే ఒక స్థాయిలో ప్రజెంట్ చేయలేకపోవడం అనేది హాస్యాస్పదం, విచిత్రం కూడా అనిపిస్తుంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని పొగుడుతూ కార్యక్రమాలు చేయడం, అంటే మనందరం కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్ళి అక్కడ చెట్లు కొట్టి జయము జయము చంద్రశేఖర్ అని పాడితే తప్ప కవర్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే నేను అందరం కలిసి పోరాడినాం. ఈ రోజు ఒక 7 కిలోమీటర్ల దూరం, అంటే 7 సంవత్సరాల్లో 7 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయినాం. అంటే దాదాపు వాళ్ళు 7 కిలోమీటర్లు వెళ్ళిపోయారు, మనం 7 కిలోమీటర్లు 14 కిలోమీటర్లు అంటే 14 యుగాల దూరం
కనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమకారులకు కావచ్చు, తెలంగాణ సమాజానికి కావచ్చు, తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఇన్ని రకాల సెక్షన్స్ ను ఉపయోగించడానికి అది ఇండిపెండెంట్ గా ఎవరైనా అగ్రీవుడ్ పార్టీ ఫైల్ చేయాల్సిన కేసులు రాష్ట్రం ఫైల్ చేయడం అనేది విచిత్రం అనిపిస్తుంది. అగ్రీవుడ్ పార్టీ కూడా ముందుకొచ్చి ఇట్లాంటి కేసులు పెట్టడం తప్ప, పెట్టడం ఒకటే మార్గం తప్ప వేరే ఏం లేదు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో జుడిషియరీ ఉంది, జుడిషియరీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒక్క కేసు రూపంలో వెళ్లడం వల్లనే ఇన్ని సమస్యలు వస్తున్నాయి. అక్కడ ఎంతమంది బాధితులు ఉన్నారో ఆ బాధితుల తరఫున పోరాటం చేయడానికి అయితే తెలంగాణ ఉద్యమ చేసి మళ్ళీ నడుం కట్టడానికి సిద్ధంగా ఉంది. తెలంగాణ విలేకరులకు, తెలంగాణ మీడియాకు అరుణ్ గారు అన్నట్లుగా లేదంటే భాగ్యారెడ్డి గారు అన్నట్లుగా పాశం యాదగిరి గారు అంటున్నారు, ఒక అంటే ఒక జేఏసీ రావాలి, మళ్ళీ తెలంగాణలో వ్యవస్థలు ఊపిరి పీల్చుకోవాలి అంటే ఒక ఒక ప్రత్యామ్నాయ శక్తి రావాలి. బట్ ఆ శక్తి ఏ రూపంలో రావాలి, ఏ రూపంలో వస్తే ఇక్కడ ప్రశ్నించగలుగుతాం, ఇక్కడ వాళ్ళకు అనుసరణలో కాకుండా స్వేచ్ఛగా బతకగలుగుతారు. జుడిషియరీ ద్వారానే వెళ్లాల్సిన అవసరం అయితే ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కోర్టు ద్వారానే రావడం జరిగింది, కేసులు పెట్టడం జరిగింది, కేసులతో ముందుకు వెళ్తున్నారు, కేసు పేరు చెప్పి అరెస్ట్ చేస్తున్నారు. మీరు చెప్పినట్టు ఇవన్నీ కూడా బ్యాడ్జ్ లేకుండా రావడం, జీప్ రావడం అనేది. ఒకసారి కంక్లూడ్ చేయండి, ఏం చేయాలి, ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది తెలంగాణలో పరిస్థితులు? ఇప్పుడు విషయము రెండు స్థాయిల్లో మాట్లాడదామండి. ఒకటి ఏంటంటే చాలా రకాలైనటువంటి అక్రమాలు కనబడతా ఉన్నాయి. ఇప్పుడు వారి సతీమణికి, రఘు సతీమణికి ఒక ఉత్తరం ఇచ్చిండ్రు 12:45 అరెస్ట్ చేసినామని. అవును, హుజూర్ నగర్ కోర్టులో ఎన్ని గంటలకు ప్రొడ్యూస్ చేసిండ్రండి? 1:30. అంటే కనీసము మనకు 12:45 మల్కాజిగిరిలో అరెస్ట్ చేస్తే 1:30 హుజూర్ నగర్ లో ఎట్లా ప్రొడ్యూస్ చేసినారు? ఇట్లాంటివి చిన్న చిన్న విషయాలు కూడా పోలీసులు వాళ్ళు ఎట్లా ఉల్లంఘిస్తున్నారు, ఎంత అన్యాయంగా వ్యవహరిస్తున్నారు అంటానికి ఇవన్నీ ఉదాహరణలుగా. మొన్న ఏదో సినిమాలో చూసినట్లుగా చాలా వేగంగా వచ్చి చేస్తుంటారండి, హెలికాప్టర్ లో వచ్చినారు, కాళ్ళకు పసిరే రాస్తుంటారు, లేకపోతే లేదు. రెండు చాలా క్లియర్ గా మనం అడగవలసిన విషయం ఏంటంటే, ఒకటి సంబంధితమైన పార్టీలు వాళ్ళ అభిప్రాయాలు అవి మీరు కాసేపు పక్కన పెట్టండి. ఒక ఛానల్ గాని మీ ప్రతినిధి గాని మీ బాధ్యత ఏంటంటే వాస్తవాలను కవరేజ్ చేయటం. ఈ వాస్తవాలను కవరేజ్ చేసే వాళ్ళకు ఘటనకు సంబంధం ఉంటుందా? ఇక్కడన్న ప్రపంచంలో విన్నామా మనం ఇదివరకు? ఎక్కడ యుద్ధాలు జరుగుతుంటే కూడా వెళ్ళి కవరేజ్ చేసినటువంటి రిపోర్టర్లు ఉన్నారు, యుద్ధానికి వాళ్ళని బాధ్యులని ఎవరు అనలేదు కదా. ఇవాళ ఇది జరుగుతున్నటువంటి రెండవ అన్యాయం, అక్రమమైన విషయం. మూడోది చాలా కీలకమైన ఇంకో వయలేషన్ ఏంటంటే, ఇప్పటి వరకు ఏదన్నా రాజకీయ ప్రత్యర్థుల మీద దాడి చేసినారు, సామాజిక కార్యకర్తల మీద దాడి చేసినారు, కానీ మొట్టమొదటిసారి ఒక సమస్యను ఎలుగెత్తి చాటినందుకు మీడియా మీద కూడా ఒక దాడి జరుగుతుంది. ఇది ఇదివరకు జరగలేదా అంటే, ఇంత ప్రస్ఫుటమైన రూపంలో ఇదివరకు ఎన్నడూ దాడి జరగలేదు. దీన్ని తట్టుకోవటానికి ఏం చేయాలి అంటే, తప్పనిసరిగా తెలంగాణలో జరుగుతున్న ఈ కొనసాగుతున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఐక్యం కావాలి. ఐక్యం కావాలి కానీ ఈ దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఐక్యం కావాలి అంటే చాలా విస్తృతమైనటువంటి స్థాయిలో ఒక మనము ఏకాభిప్రాయాన్ని సాధించేటువంటి ప్రయత్నం చేయాలి. రైట్, ఎలా ఉండబోతుందో చూద్దామండి. కోదండరామ్ గారు ఎలా ఉండబోతుందో చూద్దాం. అంటే ఒక్కొక్కటిగా చేస్తున్న పనుల మీద తెలంగాణ సమాజం గమనిస్తూనే ఉంది, ఎవరిని పక్కన తోస్తున్నారు. 24 గంటల్లో మీరు కేసులు పెట్టాలనుకుంటే ఎవరెవరిని ఇరికించగలరు, ఎక్కడెక్కడ కమిటీలు వేయగలరు, గిరిజనుల సమస్యలు పట్టించుకోరు, ఎమ్మెల్యేల మీద ఆరోపణలు వస్తే పట్టించుకోరు, మరి ఏ స్థాయిలో అంటే, ఇంతకుముందు అమర్ గారు అన్నట్లుగా మీరు ఒక జీవో తీసుకొచ్చే వరకు, రాజ్న్యూస్ వేదికగా ఫైనల్గా నేను చెప్తున్నాను, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వార్తలు మీరిచ్చిన వార్తలు వేయాల్సిందే అనే ఒక జీవో తీసుకొచ్చే వరకు కూడా రాజ్ న్యూస్ ముక్త కంఠంతో మాట్లాడుతూనే ఉంటుంది. గుర్రంపోడు సమస్యల్ని ఇవాళ నుంచి ఇంకా లోతుగా అక్కడున్న గిరిజనులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అంతేకాదు ఏ నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యే ఆక్రమణలకు పాల్పడ్డారు, తెలంగాణ రాకముందు ఆయన ఆస్తులు ఎంత, ఇప్పుడు ఆయన ఆస్తులు ఎంత, ప్రతి ఒక్క నిజాన్ని కూడా నిగ్గు తేల్చి ఈ తెలంగాణ సమాజం ముందుంచుతాం. తెలంగాణ తీసుకొచ్చింది ఈ వీళ్ళు దోచుకోవడానికేనా అని ఇప్పటికే తెలంగాణ యావత్ సమాజం ప్రజానికం కూడా అడుగుతున్నారు. వాటిని సాక్ష్యాధారాలతో సహా రాజ్ న్యూస్ ముందు పెట్టగలదు, పెడుతుంది త్వరలోనే అని నేను స్పష్టంగా చెప్పగలనండి. ఎనివే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కోదండరామ్ గారు లైవ్లోకి వచ్చినందుకు, అలాగే భాగ్యారెడ్డి గారు, అమర్ గారు, పాశం యాదగిరి గారు,
అరుణ్ కుమార్ గారు ధన్యవాదాలండి. మరి రఘుని ఎప్పుడు విడుదల చేస్తారు, బెయిల్ మీద అయినా బయటికి తీసుకొస్తారా లేదా, అప్పటి వరకు కూడా రాజ్ న్యూస్ దీని గురించి మాట్లాడుతూనే ఉంటుంది. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. దిస్ ఇస్ లక్ష్మీ సైనింగ్ ఆఫ్.